నమస్కారం. శ్రీరామ డిజిటల్ వారి సిటీ న్యూస్ కి స్వాగతం. అభివృద్ధే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. సుల్తానాబాద్ మండలం తొగర్రాయి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల పనులకు ప్రారంభోత్సవం చేశారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ బాల్క సుమన్ నేతలకు ఘన స్వాగతం పలుకుతూ కోలాటాల మహిళలు, డబ్బు కళాకారులు, ఒగ్గు కళాకారుల విన్యాసాలను అలరించాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి వైపు ఏనాడూ దృష్టి సారించలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధించిన తర్వాత అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు కూడా ప్రవేశపెట్టిందన్నారు. ఈ సందర్భంగా నేతలను సర్పంచ్ కార్యదర్శి పద్మ, చంద్రమౌళి ఘనంగా సన్మానించారు. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది, చేయడం జరుగుతుంది. మరి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడినంత నుంచి మనం ఏ పథకం అయితే అమలు అవుతుందో గౌరవనీయులు పెద్దలు మన అట్లా గౌరవ ఎంపీ గారు, శ్రీ బాల సుమన్ గారు, రాకేష్ గారు మరియు శంకర్ రెడ్డి గారు, అట్లాగే స్థానిక సర్పంచ్ గారు, మరి ఎంపీటీసీ సర్పంచులు, ఎంపీటీసీలు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి ధ్యేయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, మన ప్రియతమ నాయకులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు నాయకత్వంలో ఈ ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొస్తాం. గతంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడకముందు గత 4 సంవత్సరాల పూర్వం మరి అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, అంతకుముందున్నటువంటి టీడీపీ ప్రభుత్వం కానీ మరి అభివృద్ధి వైపు ఏ రోజు దృష్టి పెట్టే దాఖలాలు లేవు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున అమలు చేస్తున్న విషయం మనందరికీ తెలుసు. ఇవాళ అభివృద్ధి మరియు సంక్షేమం రెండు సమపాలలో మరి ప్రజలకు అందిస్తూ గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా, ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా, ఏ నాయకులు చేయని విధంగా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తాం. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యంగా మిషన్ కాకతీయ కానీ, మిషన్ భగీరథ కానీ, తర్వాత గ్రామాల్లో ఇచ్చిన సీసీ రోడ్డు కానీ, తర్వాత ఇంకా ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా ఈ ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి చేయడం జరుగుతూ ఉంది. అవి రోడ్లు కావచ్చు, లేకపోతే చెక్ డ్యాములు కావచ్చు, లేదా ఇంకా ఏమైనా అవి పాఠశాల భవనాలు కావచ్చు, లేదా మహిళా భవనాలు కావచ్చు, ఇవన్నీ కూడా అభివృద్ధి కొరకు ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు. అట్లాగే సంక్షేమ కార్యక్రమాల్లో దేశంలోనే ఎక్కడ ఏ ప్రభుత్వం చేయని విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు జరగడం జరుగుతుంది. భూములన్నీ శుద్ధీకరణ చేసి మరి ముందస్తు పెట్టుబడి ఇచ్చే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇంకా దాదాపుగా ఇంకా గ్రామాలు ఇప్పుడు 30% వరకు ఇంకా ఈ సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ రాబోయే 2 నెల రోజుల కాలంలో వాటిని కూడా పరిష్కరించి అటువంటి చిక్కులున్నటువంటి రైతులకు ఆ చిక్కులన్నీ సరిచేసి వాళ్ళకు కూడా పాస్బుక్లు ఇస్తూ చెక్కులు వేయడం జరుగుతూ ఉంటుంది. ఈ గ్రామ ప్రథమ పౌరుడిగా పద్మ గారు అక్కడ ఈ గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులన్నీ మరి అక్కడ శిలాఫలకం ద్వారా ప్రజలకు తెలియజేయడం జరుగుతూ ఉంది. అంటే ఇంత గొప్పగా
మరి గతంలో ఈ 60 సంవత్సరాల కాలంలో రేపు అభివృద్ధి కేవలం 4 సంవత్సరాలు చేసుకోవడం జరుగుతుంది. అంటే మన ప్రభుత్వం వచ్చింది, మన ముఖ్యమంత్రి వచ్చిండు, మనకి ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉంది. రేపు వచ్చే ప్రతి ఎన్నికలో మరి కారు గుర్తు మీద ఓటేసి గెలిపిస్తే అది ఆయనకు ఆశీర్వాదం, అది ఆయనకు దీవెన, ఈ ప్రభుత్వానికి మీరు ఇచ్చే దీవెనలు. అందుకే మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, తెలంగాణ బిడ్డలుగా కేవలం టీఆర్ఎస్ పార్టీని ఆదరించటం, టీఆర్ఎస్ పార్టీని గెలిపించటం, తద్వారా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా మరి మీరందరూ గ్రామస్తులందరూ కూడా కృషి చేస్తే మరి తప్పకుండా మనం ప్రభుత్వం చేసిన ప్రతి పనికి రుణం తీసుకున్న వాళ్ళు. సుల్తానాబాద్ మండలం తొగరాయి గ్రామంలో మంత్రి ఈటల పర్యటన సందర్భంగా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేపట్టారు. మంత్రితో పాటు ఎంపీ సుమన్, ఐడీసీ చైర్మన్ ఈద శంకరెడ్డి, టీఎస్టీఎస్ చైర్మన్ రాకేష్, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి హాజరయ్యారు. వీరిలో ఎమ్మెల్సీ టీఎస్టీఎస్ చైర్మన్లు సుమారు అరగంట సేపు మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే కోసం వెయిట్ చేశారు. అయితే శంకుస్థాపన చేసే సమయంలో ఎమ్మెల్సీలకు అగౌరవపరిచారని, ఎమ్మెల్సీలు శంకుస్థాపన వద్దకు వెళ్లకుండా అసంతృప్తిని వ్యక్తం చేస్తూ సభావేదిక దగ్గర నుండి కారెక్కి వెళ్ళిపోయారు. ఇదంతా గమనించిన మంత్రి ఈటల, ఎంపీ బాల్క సుమన్, ఐడీసీ చైర్మన్లు వేదిక దగ్గరకు వెళ్లకుండా వారు కూడా వెళ్ళిపోయారు. ఒక్కసారిగా అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. దీంతో ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సభను నడిపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాక ఎస్సీ ఎస్టీ కోసం వినూత్నమైన కార్యక్రమాలు చేపడుతుందన్నారు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషనర్ చైర్మన్ ఎర్రొల్ల శ్రీనివాస్. సుల్తానాబాద్ లో ఆయనకు టీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం పలికారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పడ్డ తర్వాత అనేక కార్యక్రమాలు ఎస్సీల కోసము, ఎస్టీల కోసము ఒక వినూత్న రీతిలో కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. గతంలో కమిషను కేవలం హైదరాబాదుకు కమిషన్ కార్యాలయానికే పరిమితమై ఉండేది. సమైక్య రాష్ట్రంలో చాలా తెలంగాణ ప్రాంతం ఏ విధంగా అయితే వెనకబడ్డదో ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా అదేవిధంగా వెనక్కి నెట్టివేయబడింది. దానివల్ల కమిషన్ ఉంటుంది, కమిషన్కు ఎస్సీ ఎస్టీ వర్గాలు అనేక అంశాలు చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది అనేటువంటి తెలియకుండా చేయడం జరిగింది. ఈరోజు ఎస్సీ ఎస్టీ కమిషన్ అంటే ఎస్సీ ఎస్టీలకు ఒక భరోసా ఇవ్వడానికి, ఈ అణగారిన వర్గాలకు ఒక ధైర్యం ఇవ్వడానికి, ఒక మనోధైర్యం ఇవ్వడానికి, ఒక ఆత్మస్థైర్యం ఇవ్వడానికి ఈరోజు కమిషన్ విస్తృతంగా పర్యటించి ఆ వర్గాల కోసం మాత్రమే పనిచేయడం జరుగుతుంది. ఈరోజు ఎక్కడైతే ఇంకా అంటరానితనం కానివ్వండి, అత్యాచారాలు కానివ్వండి, ఇంకెక్కడైనా అణచివేత ఎక్కడైతే ఉంటుందో కమిషన్ వాళ్ళకి అండగా ఉండి వాళ్ళని ధైర్యం చెప్పడానికి ఈరోజు కమిషన్ పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉన్నది. కమిషన్ వల్ల ఏం లాభాలు ఉన్నాయి, కమిషన్ ఆశ్రయించే ఎలాంటి న్యాయం పొందుతుంది, అవేర్నెస్ కార్యక్రమాలు కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు పోలీస్ డిపార్ట్మెంట్తో, ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్తో రెండు అధికారులతో, కలెక్టర్, ఎస్పీలతో సమన్వయం చేసుకుంటూ ఎస్సీ ఎస్టీల ఉన్నటువంటి చట్టాలపైన అవగాహన కల్పించడానికి అధికారులకు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కాకుండా మిగిలిన కులాలకు కూడా ఈ చట్టాలపైన అవగాహన పెంచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.
2019 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, దాన్ని సోనియా గాంధీకి బహుమతిగా ఇస్తామన్నారు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యం రమేష్ గౌడ్. సుల్తానాబాద్లో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాహుల్ గాంధీ ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు పేదవారికి, బడుగు బలహీన వర్గాల వారికి వారి అభ్యున్నతి ధ్యేయంగా ఈరోజు ఆయన ముందుకు సాగుతున్నాడు. వారి అడుగుజాడల్లో, వారి ఆశయ సాధన కొరకు వారి వెన్నంటి ఉండి మేము వారికి సేవ చేయడానికి ముందుకొస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి ఒక్క కార్యకర్త ముందుకు రావాలి, ఎవరి ద్వారానో కాకుండా తన సొంత శక్తియుక్తులతోటి పైకి రావాలని చెప్పి ఈ మధ్యనే కొత్తగా శక్తి యాప్ అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా కింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్త కూడా పార్టీలో అవకాశం కల్పించే ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పేదవారికి ఏ విధంగా సాయం చేయాలనేటువంటి దానిలో మంచి మేనిఫెస్టోను తయారు చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు మరి జన్మదినం జరుపుకోవడం, ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం జరిగిందంటే తెలంగాణ రాష్ట్రము ఇలా ఏర్పడ్డది అంటే శ్రీమతి సోనియా గాంధీ గారి యొక్క దయ వల్ల. మరి ఈనాడు ప్రతి ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నాయంటే అది కాంగ్రెస్ పార్టీ అన్నాడు ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ ఆధ్వర్యంలో నడిచినటువంటి ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలో మరి అనేక ప్రాజెక్టులు కానీ అనేక సంస్కరణలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈనాడు ప్రజలకు చేరువలో ప్రజా సంక్షేమం కొరకు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మరి రాహుల్ గాంధీ గారిని త్వరలోనే రాబోయే 2019 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరం కూడా కలిసికట్టుగా మరి అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీ గారికి బహుమానంగా ఒకసారి మనం మరి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీకి వచ్చే జన్మదిన కానుకగా పెద్దపల్లి నియోజకవర్గ శాసనసభ్యునిగా, అదేవిధంగా పార్లమెంట్ పెద్దపల్లి పార్లమెంటును కూడా వారిని బహుమతిగా ఇస్తామని కాంగ్రెస్ కార్యకర్తల పక్షాన మేము తెలియజేస్తాం. మన భారతదేశం గత 60 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ మరి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీ మన కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అలాంటి కాంగ్రెస్ పార్టీకి ఈరోజు రాహుల్ గాంధీ గారు అధ్యక్షత వహిస్తూ ఎన్నో మంచి పనులు చేపడుతున్నటువంటి వ్యక్తి మన రాహుల్ గాంధీ గారు. కాబట్టి ఆయన నాయకత్వంలో మరి ఆయన వెనకాల మేమందరం కూడా కలిసి కట్టుగా పనిచేసి వచ్చే జన్మదినానికి మరి మన అసెంబ్లీ పెద్దపల్లి అసెంబ్లీ సీట్ కానివ్వండి, పార్లమెంట్ సీట్ కాకుండా మరి రాష్ట్రం అంతా కూడా మరి అధికారంలోకి తీసుకొచ్చి అతనికి బహుమతిగా ఇస్తామని సందర్భంగా తెలియజేస్తారు. సుల్తానాబాద్ లోని మార్కండే కాలనీలో కోటి రూపాయలతో ఆడిటోరియం కన్వెన్షన్ భవనాన్ని శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. ఇండోర్ స్టేడియంతో పాటు ఆడిటోరియం నిర్మాణం జరిగినట్టయితే ఇక్కడ పట్టణంలోని యువకులందరికీ, ముఖ్యంగా ఎవరైతే ఆటల మీద ఇతరత్ర కాంపిటీషన్స్ మీద ఎవరికైతే ఆలోచన ఉండి ముఖ్యంగా యువకులు వారికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మరి వారికి కాంపిటీషన్స్లో పాల్గొనడంతో పాటు ఒక మానసికమైనటువంటి ప్రశాంతత మరి శారీరక దారుఢ్యానికి ఈ చక్కగా తోడ్పెట్టేటువంటి కార్యక్రమాలు కనుక ఈ పట్టణంలోని యువకులందరి కొరకు, ముఖ్యంగా ప్రజలందరి కొరకు ఆడిటోరియం నిర్మాణం చేపట్టడం జరిగింది. దానికి రూర్బన్లో సుమారు 1 కోటి రూపాయలు వెచ్చిస్తూ
ఫండ్స్ కూడా అలాట్ చేయడం జరిగింది. త్వరలోనే ఏజెన్సీ నిర్ణయించి స్టేడియంతో పాటు దాని నిర్మాణం కూడా చేపట్టడం పడుతుందని చెప్పి తెలియజేస్తాం. సుల్తానాబాద్ పట్టణం మున్సిపల్ అయిన తర్వాత దాని తగిన విధంగా అభివృద్ధి చెందే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. మరి దాంట్లో సీసీ రోడ్లు కావచ్చు, సెంటర్స్ డెవలప్మెంట్ కావచ్చు, ఇంకా గ్రామంలో ఇంకా సీసీ రోడ్ల నిర్మాణం కూడా చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా గ్రామంలో రోడ్లన్నీ కూడా బాగు చేసుకొని ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా ఏర్పాటు చేయాలి. పట్టణంలో పూర్తి స్థాయిలో మరి అభివృద్ధి జరిగిన ఆలోచనతో మరి ఎప్పుడంటే పాలకవర్గం కానీ ప్రభుత్వం కానీ దాని కొరకు ప్రత్యేక కృషి చేయడం జరుగుతుంది. తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో ఈ పట్టణం కూడా చక్కగా అభివృద్ధి చెంది పౌరులకు చక్కటి వసతులు ఉంటాయని చెప్పి బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ మనీష్ని ఘనంగా సన్మానించారు. కొత్తపల్లి ఆంధ్ర బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్గా మనీష్ విధులు నిర్వహిస్తూ పదోన్నతి బదిలీపై వెళ్తున్న సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ గణేష్, శివ, ప్రసాద్, శ్రీనివాస్ రెడ్డి, కుమార్ తదితరులు ఉన్నారు. బదిలీపై వెళ్తున్నటువంటి ఆర్డీఓ గారికి ఇక్కడ బ్యాంకులో మా గత మేనేజర్ గారు, గోవా సార్ గారు, మణి సార్ గారు ఇద్దరు కూడా ఈ బ్యాంకు మొత్తం బిజినెస్ కంటే ఎక్కువ కూడా రైతుల పాలననే బ్యాంకు రన్ అవుతుంది. రైతు భాషలో చెప్పానంటే ఆర్డీఓ గారు, మేనేజర్ గారు జోడు ఎట్లా వాలే ఎవరు కూడా తీసుకోకుండా మా రైతులకు 100% న్యాయం చేశారు. ఇంతకుముందు జానపాషా సార్ గారు ఉండే ఆ విధంగా ఎనలేని సేవలు చేసినటువంటి వ్యక్తులుగా ఆర్డీఓ సార్ను, లోవా సార్ గారు మిగిలిపోయారు. వీరికి ప్రత్యేకంగా రైతుల పక్షాన మరియు మహిళా సోదరుమణుల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. సారు ఉద్యోగరీత్యా స్థాన చలనం అనేది సహజం, అయినా ప్రమోషన్లో పోతుంది కాబట్టి కొంత సంతోషం. ఓదెల్లో రెండవ రోజు ఘనంగా విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు జరిగాయి. భూలక్ష్మి, మహాలక్ష్మి, బొడ్రాయి, కట్టమైసమ్మ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ పూజలు రెండవ రోజు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ప్రతిష్టాపనాచార్యులు పెండ్యాల లక్ష్మీప్రసాద్ శర్మ, నందగిరి శ్రీనివాస్ శర్మ, రమేష్ శర్మ వారి శిష్య బృందం ఉదయం నుండి మంత్రపఠనములు, దేవతా నిత్య పూజలు, చతుర్వేద సూక్త పారాయణం, దేవతా విగ్రహంలో పవిత్ర నదీ జలములు, సుగంధ ద్రవ్యములు, ఔషధముల చేత మహాస్పల్పన సంప్రోక్షణములు, యోగినిని క్షేత్రపాలన మండలం దేవతాగణములు, ధ్యానాదివాసం, పుష్పాదివాసం, ఫలాదివాసం, ఆదివాసం, హారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ, నవగ్రహ హోమ మరియు గ్రామంలోని మహిళలచే సామూహిక కుంకుమార్చనలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆకుల మహేందర్, ఎంపీసీ బోడగుంట లక్ష్మీ చిన్నస్వామి, ఉప సర్పంచ్ తీర్థాల వీరన్న తదితరులు ఉన్నారు. చిన్నగా బ్రాహ్మణోత్తముల చేత దేవరంధాల ద్వారా అందరికి ఆశీర్వచనం చేయడం జరుగుతుంది. పాపోహం పాపకర్మాహం గ్రహణానికి చక్కగా ఎంతో మంది చౌడుతో బాధపడుతున్నారు. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణ, నీకు ఇన్ని నోమ నామాలున్నాయి, నమస్కారం చేయండి, ఎవరితో గొడవ పడకండి. ఈ జన్మ వచ్చింది మనకు కొట్టే వాళ్ళు ఉంటే గనక కొంతమంది ఒకళ్ళు ఇద్దరు ఉండుంటారు. ఆ పురోహితుడు మీ రమేశయ్య గారు, మీ సీనయ్య గారు ఎప్పుడు మీకు మేము వెళ్ళిపోతాం. ఎక్కడి నుంచి వచ్చాం మేము కాబట్టి బంగారు
ఈ విషయాన్ని కూడా భక్తులందరూ కూడా గమనించగలరు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్ని ఓదల మండలంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఇలాంటి జన్మదిన వేడుకలు మరిన్ని జరుపుకోవాలని, ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బోడగుంట నరేష్, తీర్థాల వీరన్న, బుద్దె భూశెట్టి, సంతోష్, గోపతి సదానందం, ఈనకొండ అశోక్, నల్లగొని రాజు, ముంజాల రమేష్, అరుణ్, ఎల్లయ్య, పోసాలు తదితరులు ఉన్నారు. భారతదేశానికి కాబోయే ప్రధాని యువ కిరీటం రాహుల్ గాంధీ 49వ పుట్టినరోజు సందర్భంగా ఓదల మండల కేంద్రంలో ఈరోజు కేక్ కట్ చేసుకుని సంబరాలు చేసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇలా కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అవలంబిస్తున్న మొండి వైఖరికి నిరసనగా భారతదేశ ప్రజలందరూ ఇలా గాంధీ కుటుంబం వైపు చూస్తున్నారు, అంటే కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఇలా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఏ ఒక్కరు చిన్న అవకాశం దొరికినా వార్డ్ మెంబర్ పదవిని కానీ సర్పంచ్ పదవిని వదులుకునే పరిస్థితి లేదు. కానీ 2004లో సోనియా గాంధీ ప్రధాని అయ్యే అర్హత ఉన్నా అన్ని సీట్లు సాధించిన యూపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన ఆమె దేశం కొరకు ప్రధాన పదవిని ఒక గడ్డిపోసక తృణపాయంగా వదిలేసింది. అలాగే మళ్ళీ 2009లో యూపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. అప్పుడు కూడా ఏఐసీసీ మెంబర్లందరూ, సీనియర్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కలిసి రాహుల్ గాంధీని ప్రధాని చేద్దామని ఆలోచనతో రాహుల్ గాంధీకి ప్రతిపాదన పంపించారు. మన రాజీవ్ గాంధీ, తర్వాత సోనియా గాంధీ గారి ముద్దుల కుమారుడైనటువంటి రాహుల్ గాంధీ గారి 49వ జన్మదినం సందర్భంగా ఈరోజు ఓదల మండల కేంద్రంలో ఈ కేకు కటింగ్ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా రాబోయే 2019 ఎలక్షన్లలో, లోక్సభ ఎలక్షన్లలో ప్రధానమంత్రి కావాలని ఆశిస్తూ మేము ఈ కేక్ కట్ చేయడం జరిగింది. జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడైనటువంటి రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు, ఓదల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది. వారికి ఇక ముందు భవిష్యత్తులో ఆ దేవుడు అష్టాలు ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ, మరియు వారి యొక్క సేవలు మన భారతదేశ ప్రజానికానికి అందించాలని కోరుకుంటూ, రాబోయే ఎలక్షన్లో వారు ప్రధాని కావాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు రాహుల్ గాంధీ బర్త్డే పుట్టినరోజు పురస్కరించుకొని ఓదల మండలం పుత్కపల్లి గ్రామంలో రాహుల్ గాంధీ బర్త్డేను ఘనంగా జరుపుకుంటున్నాము. ఇలాంటి పుట్టినరోజును రాహుల్ గాంధీ ఇంకా ఎన్నో జీవితంలో ఎన్నో జరుపుకొని, అఖిల భారత కాంగ్రెస్ కార్యదర్శి అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారి బర్త్డే జన్మదినం సందర్భంగా ఓదల మండలం పుత్కపల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. రాహుల్ గాంధీ గారు మరి ఇలాంటి బర్త్డే ఎన్నో జరుపుకోవాలని, మరి భారతదేశానికి ప్రధానమంత్రి కావాలని యూత్ కాంగ్రెస్ మరియు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.